యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పొట్టిమరి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 56వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజాపేట మండల జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పెంట రమేష్, అధ్యక్షులు ఉప్పల రమేష్, ఉపాధ్యక్షులు తిప్పారం కనకయ్య, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మద్దతు పలకడానికి వచ్చిన జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు ఉప్పల రమేష్ గారికి మరి వారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఈరోజు 56వ రోజు మరి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మరి దాదాపుగా ఎన్నికల కోడ్ పడ్డది కాబట్టి మరి నవంబర్ 6 వరకు రిలే నిరాదీక్ష తప్పని పరిస్థితి అయింది. మాకు అయినప్పటికి కూడా మండలం అయ్యేంత వరకు కూడా రిలే నిరాదీక్ష తప్పనిసరిగా కొనసాగిస్తామని మరి జగన్నాథపురం మండలంగా ప్రకటించాలని గత 56 రోజుల నుండి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇక్కడ నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రఘునాథపురం చుట్టుపక్కల గ్రామాలకు వారి యొక్క పనుల రీత్యా రాజాపేటకు రావాలంటే 10 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఏ సర్టిఫికెట్లకే కానీ వేటికే కానీ వాళ్ళంత దూరం వచ్చి అక్కడ ఆఫీసులకు చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు పనులు జరగడం లేదు. అదేవిధంగా ప్రయాణ సౌకర్యం కూడా బస్సులు కూడా అందుబాటులో లేవు. వాటిని దృష్టిలో పెట్టుకొని వారికి వారు పరిపాలన సౌలభ్యం గురించి వారు రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని న్యాయబద్ధంగా కోరుతున్నారు. అదేవిధంగా రఘునాథపురం పరిధిలోని 12 గ్రామాల సర్పంచులు కూడా ఏకగ్రీవంగా రాజాపేట రఘునాథపురంను మండలంగా ప్రకటించాలని వాళ్ళు ముక్తకంఠంతో కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళు ఈ పండుగలను కూడా లెక్క చేయకుండా ఖాదర్ చేయకుండా వాళ్ళు మండలాన్ని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించారు.